మాచర్లపట్న సొసైటీ కాలనీలోని శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయంలో శ్రావణమాసం త్రయోదశి సందర్భంగా మాతా అన్నపూర్ణేశ్వరి దేవికి 21 రకాల ద్రవ్యములతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మహిళలు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యుడు పందిరి బాలగురవయ్య మాట్లాడుతూ, శ్రావణమాసం త్రయోదశి సందర్భంగా అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారని తెలిపారు. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అఖిలాడ కోటి బ్రహ్మాండ నాకేనా, మన మాచలపట్నంలో సొసైటీ గ్రౌండ్ వేయించేసి ఉన్న శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి ఈ పంచాయతీ మహాక్షేత్రంలో ఈరోజు శ్రావణ మాసము శుక్రవారము త్రయోదశి సందర్భంగా సామూహికంగా వరలక్ష్మి వ్రతము జరుగుతుంది. అలాగనే కొద్ది సమయం కింద శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి 21 రకాల ద్రవ్యంతో అభిషేకం నిర్వర్తించాము. తదుపరి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అదేవిధంగా అనేక రకాల ద్రవ్యంతో పంచామృతాలు మరి అనేక రకాల అభిషేకాలు జరుగుతుంది. తదుపరి ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము ఎవరు చేసుకుంటారు వారి కుటుంబము సుఖశాంతులు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కొత్తగా వచ్చిన ఆడవాళ్ళు అంటే తెలుగుంటి ఆడపడుచులు కోడళ్ళకి వారికి చాలా దివ్యమంగళంగా ఉంటుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి కారణము మరి ఆ రోజు గౌరీ శంకరులు పార్వతి సమేత ఈశ్వరుడు చేశారు. చేసి దీన్ని మన సకల భోగభాగ్యాలు అందరికీ చేరాలని భావంతో నారద మహర్షి అడిగారు వారిని. మరి మీరు ఇట్లా చేస్తున్నారు, మరి ప్రజలు కూడా ఏ విధంగా చేయాలా అనే ఆలోచనతో అడిగినప్పుడు, ఇవి కూడా ఈ విధంగా చేసుకుంటే మరి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో వచ్చిన 4 వారాల్లో ఒకరోజు భక్తి శ్రద్ధలతోటి